ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగవసారి పదవి చేపట్టడంతో ప్రజల్లో జోష్ నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం తమకు ఆనందాన్ని కలిగించిందని ప్రజలు కార్యకర్తలు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆనందోత్సాహం రేకెత్తించింది. దాంతో రాష్ట్రవ్యాప్తం ఎక్కడ చూసినా సరే సంబరాలైతే మినుంటాయి. మనం ప్రస్తుతం హనుమాన్ జంక్షన్లోని ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కేబినెట్కు సంబంధించిన మంత్రులు ప్రమాణ స్వీకారం ఏ విధంగా చేశారో ప్రత్యక్షంగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రత్యక్షంగా చూశారో. దాంతో వీళ్ళు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు అయితే హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మన ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు కూడా ఉన్నారు, కొంతమంది కార్యకర్తలు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం నాలుగోసారి చేశారు? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు భారతదేశం స్వతంత్రం గురించి ఏ రకమైన పోరాటం అయితే జరిగిందో, భారతదేశం బ్రిటిష్ వాళ్ళని పారద్రాడడానికి ఏ రకమైనటువంటి స్వాతంత్ర పోరాటం జరిగిందో, ఈ రోజున 2024లో గత 3 నెలల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృష్ణార్జునులాగా ఈ రాష్ట్రం నుండి ఒక కురుక్షేత్ర పోరాటం లేని చేసి ఈ జగన్ ధ్వజాన్ని, జగన్ యొక్క దుష్ట పరిపాలనని పారద్రోళి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి దిశానిర్దేశం చేశారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందదాయకంగా ఉన్నారు. ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రం రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో తిరుగులేనటువంటి శక్తిగా భారతదేశంలో నెంబర్1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతారనేటువంటి ఆ భావం 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల్లో ఉందా? ఈ రాష్ట్రంలో ఉన్న దుష్టులందరూ ఆ మాటతో బ్రతికిపోయారండి, లేకపోతే ఈ దుష్టులందరూ కొడాలి నాని వంశీ లాంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టే పరిస్థితి. కానీ ఆయన నేను కక్షరాసాదింపు రాజకీయాలు చేయనన్నారు కాబట్టి వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు బ్రతుకు వాళ్ళు సాగించవచ్చండి.